అద్దాలు వలగొట్టిరంట. ఆ అద్దాలు వలగొట్టిన తర్వాత అమరన్న అద్దాలు వలగొట్టిరంట. అమరన్న లోపల మేము గేమ్ పరంగానే తమ్ముడు మనం బయట పోయినాక మంచిగా ఉందామని అమరన్న చెప్పిండు. లోపల అక్క మాట్లాడింది, వదిన మాట్లాడింది, మేమేం మంచిగానే ఉన్నాం, ఎవరో అద్దాలు వలగొట్టిరంట. నిజంగా అద్దాలు వలగొట్టిన దానికి నేను గిట్ల చాలా బాధపడుతున్నా, అది ఎవరు చేసిరా, తప్పు తప్పే. ఇంకొకటి గీతక్కది అద్దాలు వలగొట్టిరంట, అశ్విని అద్దాలు వలగొట్టిరంట. ఆర్టీసీ బస్ నేను గీతక్కతో మంచి అంటే గీతక్క నన్ను బస్లో ఇంటర్వ్యూ తీసుకుంది, అక్క నాతో మంచిగా మాట్లాడింది, అశ్విని నా కోసం మస్తు సాక్రిఫైస్ చేసింది, నా కోసం సపోర్ట్ చేసింది. వీళ్ళందరూ నా వాళ్ళే కదా, వీళ్ళందరూ అద్దాలు ఎట్లా వలిగినాయి, మీరే చెప్పుర్రి. ఇది తప్పు ఎవరో చేసి కావాలని మా ఫ్యాన్స్ మీద అంటారు, ఇది తప్పు. మీడియా వాళ్ళు మీరు ఇట్లా కొంచెం తప్పు తప్పుగా రాసిర్రు, ఇప్పుడు పరారి అన్నారు. నేనెందుకు పోతా అన్న పరారి, నేను ఏం తప్పు చేసిన అన్న, నేను దొంగతనం చేసిన అన్న, ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించుకోరన్న, మీరే చెప్పుర్రి. ప్రజల మంచిగా ప్రజలతోనివైనా మనము రైతులను అందరినీ కాపాడుకోవాలి. రైతు దేశానికి వెన్నుముక, రైతు బిడ్డగా నేను ముంగట్కు వచ్చిన నేను సపోర్ట్, నాకు వచ్చిన పైసలు నేను ఒక్క రూపాయి తీసుకొని నేను చేస్తా అన్న, నేను చేసినాకనే నేను మీకు చూపిస్తాను అప్పుడు ఇట్లా. ఇది తప్పు అన్న, ఒకళ్ళు వచ్చి ఇది చేస్తుర్రు అంటే మా మీద బురదదాళ్ళనికి ఏందన్న, మొన్న నుంచి తినలేదన్న, నాకు పిచ్చి లేతుంది, నిద్రసక్క లేదు, అన్నం తింటలేను, ఏందన్న. మొన్న వచ్చినప్పటి నుంచి అందరికి ఫోటోలు ఇచ్చిన, కొందరికి ఇయ్యలే, ఆ కొందరు ఇట్లా చేస్తురు, ఆ 5 మందితో 10 మంది అవుతారు ఇట్లా. నాకేం అర్థమైతే లేదు, మీరు ఇట్లా ఆలోచించాలన్నా, నేను ఏం తప్పు చేసినా మీరు చెప్పురు అన్న, ఒకటి ఏం తప్పు చేసినా అన్న.